కర్నూలు జిల్లా గోనబావి గ్రామంలో గడప గడపకు అనే కార్యక్రమంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గోనబావి గ్రామంలో తాగునీటి సమస్య లేదని, ప్రజలకు సస్యశ్యామలంగా నీళ్లు అందుతున్నాయన్నారు. అయితే ప్రతి గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా ఉందని, గోనబావి గ్రామంలో మాత్రం తాగునీటి సమస్య లేకుండా ఉండడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్సీ కాలనీలో ట్రైన్ సమస్య ఇబ్బందిగా ఉండేదని, వాటిని పూర్తి చేయడానికి తన ఫ్రెండ్స్ ద్వారా 15 లక్షలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే సీఎం జగన్మోహన్ రెడ్డి పని అని, ముఖ్యమంత్రిగా ఎవరూ లేరని ఆయన తెలిపారు. గోనబావి గ్రామ రైతు సోదరులకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, పెద్దల నాగస్వామి గారికి, సర్పంచ్ గారికి, మీ ఊళ్ళో ఎంపీటీసీ రెడ్డి మాజీ ఎంపీటీసీ గారికి, యువతకి, అన్ని వర్గాల వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గడపడి గడపలో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. నీటి ఎక్క అన్ని చోట్ల చూస్తే నీటి సమస్య చాలా ఉండేది. ఈ ఊళ్ళో నీటి సమస్య అనేది లేదు దైవం దయతో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. నీళ్ళు అనేది ప్రతి మనిషికి అవసరం కాబట్టి నా పరిస్థితుల్లో ఇక్కడ నీటి ఎద్దడం అనేది లేదు. కొంత డెవలప్మెంట్లో బాగా జరిగింది ఇక్కడ కూడా. ఈ ఎస్సీ కాలంలోన ఒక డ్రైన్ సమస్య ఉండేది. ఆ డ్రైన్ సమస్య కూడా ఒక 15 లక్షలు నా ఫండ్స్లో పెట్టి ఆ కార్యక్రమాన్ని గ్రామానికి అందించడం జరిగింది. ఈరోజు ఈ సచివాలయానికి అంటే ఈ సచివాలయం అంటే మూడు వస్తాయి, ఊనూరు, సాదాపురము, గోనబాయి. ఈ మూడు గ్రామాలకు సంబంధించి ఒక 40 లక్షల రూపాయలు మొదట సచివాలయానికి 20 లక్షలు ఇచ్చేవన్నారు. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి 40 లక్షలు ఈ సచివాలయానికి ఇవ్వడం జరిగింది. నేను కూడా నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఏదన్నా సమస్యలు అనేది ఉంటాయి, ఎందుకంటే సమస్యలు అయిపోయినాడే మేమంతా చేసినామని చెప్పే పరిస్థితి కాదు. ఎన్నో ఏళ్ళుగా 14 ఏళ్ళు పరిపాలించడంలే ఇక్కడ ఏమీ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగలే. ఏదన్నా కొద్ది వరకు గతంలో చేశారు. మేము కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, మా వరకు ఎంత చేయాలో చేసాం. ఈసారి కూడా 15 లక్షల రూపాయలు పెట్టి డ్రైన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఉద్దేశం చేయడం జరిగింది. ఈరోజు మన సచివాలయం ద్వారా కూడా ఈరోజు 40 లక్షలు ఇస్తా ఉన్నారు సచివాలయానికి. ఏదన్నా కూడా దాని ద్వారా కొంత డెవలప్ అవుతాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులు కలవట్టు కావాలని చెప్పి చాలా కొన్ని ఏళ్ళు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ కలవట్టు కాలంలో రైతులు రస్తా పోతారు, ఆ ఇబ్బంది ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఆ రెండు కలవట్లకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. ఈసారి ఏదన్నా ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి, అది సంతోషం. ప్రతి వారు సంతోషపడుతూ ఉన్నారు, ప్రతి విషయంలో కూడా మా దగ్గరకు వచ్చి సంతోషంగా కలుస్తూ ఉన్నారు. ఏదన్నా కూడా వాళ్ళ సంతోషాన్ని మేము వాళ్ళతో పాల్పంచుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉండే పరిస్థితుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా పోతూ ఉండే పరిస్థితి కూడా ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే హామీలు ఇచ్చి గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడుకి మాదిరిగా హామీలు ఇచ్చేది, దాన్ని అమలు చేయకుండా పోయేది, అధికారం వచ్చినాక ప్రజల్ని మర్చిపోయేది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ పార్టీ పరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ప్రజలంతా చేశారు కాబట్టి ప్రజలు ఏదైతే ఈరోజు వాళ్ళు అనుకున్నారో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకోవాలనుకున్నారో ఆ విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా చూశారు, వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనపడుతూ ఉంది. వాళ్ళ నలుగురికి ఆ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలు, మైనార్టీలకి అంతా కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది మనకంతా కూడా. ఏదన్నా కూడా ఈ విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు. దాదాపుగా ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి మాదిరిగా చేయని ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి తర్వాత చేసిన తర్వాత తర్వాత గతంలో మళ్ళా చంద్రబాబు నాయుడు ఏమి చేయకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అమలు చేస్తూ ఉన్నాడో ఒక అడుగు ముందుకేసి అవన్నీ కూడా అమలు చేస్తుండే పరిస్థితిలో భాగంగా ఈరోజు ఒక రాజకీయంగా కానీ 50% రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ మహిళలకి, రాజకీయంగా కూడా ఉద్యోగపరంగా కూడా 50% మహిళలకి ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ, ఎందుకంటే
సచివాలయాల్లో 50% వాలంటీర్లలో 50% మహిళలకు ఇచ్చే పరిస్థితి కూడా చూసినాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు స్థాయికి తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రాష్ట్రంలో ఆయన అనుకున్న విధానాన్ని తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు ఆ రోజు అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ ఇంకా పెద్దలంతా కానీ ఆయన ఆశయాలను నెరవేర్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ఇప్పుడు చూడండి, మన మంత్రివర్గంలో కూడా 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలోన మైనార్టీని కూడా ఆ రోజు మంత్రి పదవి విడిన పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఈరోజు మాల మాదిగా ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అందరికి కూడా మంత్రి పదవిలో భాగం కల్పించి వాళ్ళ స్థాయిని పెంచేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈసారి వర్షాభావ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఏమన్నా కూడా ఈరోజు మంట పంట మన మండలాన్ని కూడా కరువు మండలం కూడా మన్ని రాజపంపమని చెప్పేసి చెప్పడం జరిగింది. మోడరేట్ అన్నాడు, మోడరేట్ అన్నా కూడా కరువుతో సమానమేది. ఏదన్నా కూడా ఏదైతే రైతులకి అందిస్తున్నామో అందించే పరిస్థితి దీంట్లో కూడా మోడరేట్గా అని చెప్పినాక తర్వాత నేను మాట్లాడినా మోడరేట్ కాదు కావాల్సి ఉండేది మనకి ఖచ్చితంగా కరువు మండలం కావాలని చెప్పేసి చెప్పిన తర్వాత అన్ని సచివాలయాలకి అగ్రికల్చర్ అధికారులకు చెప్పేసి రైతులకి సంబంధించిన మండలంలో ఎవరెవరైతే నష్టపరిహారం పంట నష్టపరిహారం అందించడానికి చెప్పినారో అవన్నీ కూడా ఈరోజు అందించే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి మనిషికి ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలను అందించుకుంటూ మళ్ళా మమ్మల్ని నడుతూ ఉన్నారు, ప్రజలందరూ నడుతూ ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతిని బయటపెట్టినారు. చంద్రబాబు అవినీతి ఏ విధంగా చేసినా చూస్తాం. చంద్రబాబు నాయుడు గతంలో 5 ఏళ్ళ పరిపాలన వచ్చినప్పుడు అదే బడ్జెట్ని ఏ విధంగా ఉపయోగించినాడు, జగన్మోహన్ రెడ్డి అదే బడ్జెట్ని ఏ విధంగా ప్రజలకు అందిస్తూ ఉన్నాడు అనేది ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎంత అప్పు చేసినాడు, గతంలో చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేశాడు, ఆ అప్పుని తీర్చుకుంటూ ఆ తక్కువ అప్పును చేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. అదేకాకుండా రాష్ట్రంలో ఉద్యోగాలు కూడా చాలామందికి ఇచ్చినాడు. దాదాపుగా రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగస్తులు 125,000 మంది అయితే